బాగున్నారా స్వామి? అదే స్వామి, మీతో ఎప్పటి నుంచో మాట్లాడదామని అనుకుంటుంటే ఈ రోజు కుదిరింది స్వామి. చాలా సార్లు కాల్ చేశాను స్వామి మీకు. అదే మీరు బిజీగా ఉన్నట్టు ఉన్నారు. హలో, చెప్పు నాన్న, వింటున్నాను నాన్న. నా పేరు ఆదిత్య స్వామి, కర్నూలు. కర్నూలు స్వామి. నాన్న చెప్పండి. నాన్న స్వామి చెప్పండి. నాన్న వింటున్నాను. అదే స్వామి, మీ వీడియోస్ చూసి సరే మీరు ఎలాగైనా మాట్లాడాలనుకున్నాను. అట్ ద సేమ్ టైం మీరు ఇది చేస్తారు కదా స్వామి సహాయం, ఇట్లా పూర్ బ్రాహ్మిన్స్ కి ఇట్లా తిరుపతికి వచ్చినప్పుడు వాళ్ళకి, అది చూసేసి ఎలాగైనా మీకు అమౌంట్ సెండ్ చేయగలిగితే మీరు ఎవరికైనా ఏదో అవసరంలో ఉన్న వాళ్ళకి చేస్తారు అని చెప్పేసి అలా స్వామి ఆ నమ్మకం స్వామి. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు స్వామి, క్రిస్టియన్ వాడు, అంటే కన్వర్టెడ్. వాడేం చేశాడంటే ఏదో మీద ట్రాలింగ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ వాడు ఎవడో ట్రాలింగ్ చేశాడు అని చెప్పేసి ఆ వీడియో పంపించాడు స్వామి ఫస్ట్ ఒకసారి, మీ హిందూ బాబాలు ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పేసి. కానీ వాని పేరు విజయ్ స్వామి. వాళ్ళ నాన్న పేరు ఏ రామారావు సుబ్రహ్మణ్యం ఉంటుంది. అవును స్వామి. ఇప్పుడు ఒక పాయింట్, ఎప్పుడైనా మీ అనే పదం అతను వాడాడంటే అతను బైబిల్ బాగా ఫాలో అవుతుందని అర్థం. ఎందుకంటే బైబిల్లో వాడు చెప్తాడు, నేను భూమి మీదకి శాంతి పంచుడికి రాలేదు, ఖడ్గం పంచుడికే వచ్చింది నేను. అవును స్వామి, ఇది మీ ఇంట్లో వాళ్ళని కూడా అంత విడగొట్టడానికి వచ్చాను, మీ శాంతి ఉండదు అని చెప్పేసి కూడా నేను చదివాను అది. ఇప్పుడు ఇతను ఎవరైతే మీతో చెప్పాడో విజయ అనే అతను సత్యపేటలో నిండువే. అవును స్వామి, అవును స్వామి. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎవరిని కూడా నాకు ఫ్రెండ్ ఉన్నాడు క్రిస్టియన్ అని చెప్పకు, నాకు ఫ్రెండ్ ఉన్నాడు ముస్లిం అని చెప్పకు. డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ ఎ ముస్లిం ఆర్ క్రిస్టియన్. ఓకే స్వామి. ఇప్పుడు నేను లేకపోతే నువ్వు ఒక వేషం వేసుకుని నేనే సీఎం అన్నావు అనుకో, వీడు మెంటల్ గాడిలో ఉన్నాడు వీడు సీఎం అనుకుంటాం కదా మేము. అలాగా వీడి తాత ముత్తాతలు ఎవరు? వీడి సర్టిఫికెట్లు ఏముంది? వీడు ఎవరికి పుట్టాడు? వీడు ఏ పేరు పెట్టుకున్నాడు? ఒక అస్తిత్వం లేని అడుక్కు తినే మతంలో ఉండి అదేదో పెద్ద గొప్పదని ఫీల్ అవుతూ తను ఉంటున్న కొమ్మను నరుక్కునే నీచ స్వభావం కలిగిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ క్రైస్తవులని పేరు పెట్టద్దు. గొర్రెలను లేకపోతే జంపను తోడేలను. నెక్స్ట్ చెప్పు. అదే స్వామి, ఆ వీడియో చూస్తే మీరే వాళ్ళని ట్రోలింగ్ చేసినట్టుంది, మీరే వాళ్ళకి ఫుల్ కౌంటర్ చేసినట్టుంది ఆ వీడియో. ఏదో నాకు ఇప్పుడు గొర్రెకి బుర్ర పనిచేయదు. అదే స్వామి, వాళ్ళ ఆలోచన ఏంటంటే అది యెహోవా గారి ఆలోచన అంతా వీళ్ళకి ఎక్కుద్ది. నాన్న వికృత మనస్తత్వం కలిగిన వాళ్ళే క్రైస్తవంలో ఉండగలరు. అవును స్వామి. చిన్న విషయం ఏంటంటే భగవంతుణ్ణి మనం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది భగవంతుడిని ఫస్ట్ ఆయన డిస్క్రిప్షన్ ఏంటి? ఫస్ట్ శాంతాకారం ఎలా ఉంటాడు ఆయన? శాంతం కలిగి ఉంటాడు. ది క్వాలిటీ ఆఫ్ గాడ్. విశ్వాకారం, విశ్వమే ఆకారంగా కలిగిన వాడు. అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఒక చిన్న చీమకు కూడా అపకారం చేయనటువంటి మనస్తత్వం మనకి రావడానికి కారణం ఏంటి? ఓ అంతటా హరి ఉన్నాడు అనే భావన. పొద్దున్న గొర్రె, సాయంత్రం గొర్రె, జంతువులకి ఆత్మ లేదు అంటే స్లాటర్ హౌసులు మెయింటైన్ చేసి ఇలా లుచ్చా మతస్థులు అవుతారు. ఓకే, శాంతాకారం భుజగ శయనం, భుజగం అంటే సో పాం ఆదిశేషుడి మీద శయనించేవాడు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం. పద్మనాభం అంటే నాభిలో కమలం కలిగిన వాడు, పద్మం కలిగిన వాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. సురేశం అంటే సుర అంటే దేవతలు. ఈశ అంటే వారికి అధిపతి.
అందుకనే స్వరరక్షకులుగాంచు చూడ్కులు చూడ్కులు అన్నారు ప్రహ్లాదుడు. సో ఈ సురేష్ అనే పేరు విష్ణు పేరు. అవునవును. ఓకే, ఆ పేరుతో కూడా జంప్ బ్యాచ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఈ గొర్రెలు ఉన్నారు. ఓకే, ఓ పాస్టర్ పేరు నరసింహ, ఇంకో పాస్టర్ పేరు ఆంజనేయులు, ఇంకో పాస్టర్ పేరు రామకృష్ణ. అంటే ఇలా బతుక్కో పేరు కూడా లేదు, పోనీ నా ఇష్టం అన్నాడు అనుకో పేరు. ఇప్పుడు ఆ పేర్లు ఎవరివి అంటే సాతాను అంటాడు. ఇప్పుడు ఇప్పుడు పేర్లో ఏముందన్నప్పుడు నేను దేవుణ్ణి రామ అని పిలుస్తాను, పేర్లో ఏముందని కదా నీ ప్రశ్న. ఇప్పుడు నేను గత నేను వాళ్ళ విషయమే చెప్పేది. నేను గత 3 రోజులు 4 రోజులుగా యూట్యూబ్లో కామెంట్లు పెడుతున్నాడు ఒక అతను ఎస్వి రావు అని, ఇంకొక అతను ఏవి రావు అని. ఏవి రావు అంటే ఏమి రావు అని. సో అతను ఈ కామెంట్లు పెడుతున్నాడు. మొదట ఎస్వి రావు అనే వాడికి ఒక పేరు ఉంది, వాడి పేరు వెంకటేశ్వరరావు, నో డౌట్. ఇంకొక అతను ఏదో జీసస్ మై హీరో ఏదో పేరు పెట్టుకుని కామెంట్లు పెడుతున్నాడు. సార్ ఏమంటాడు, మా దాంట్లో జాయిన్ అయిపో, మా దాంట్లో మా పార్టీలో జాయిన్ అయిపో, ఇదే ఇంకా అడుక్కోవడం తప్ప ఏముండదు కదా. అది ఆ మతమే బెగ్గింగ్ మతం. సరే, ఒకటేమో డిగ్గింగ్ది, ఒకటి అగ్గింగ్ది, ఒకటి బెగ్గింగ్ది. సరే, మొత్తానికి నేను ఇద్దరిని అడిగా, సార్ మీరు సోది మళ్ళీ చెప్పుదురు అడుక్కుందురు, కొంచెం మీ అమ్మా నాన్న పేరు చెప్పండి సార్ అని అడిగా. సేమ్ సోది, సార్ పేరు ఏముంది సార్, పేరు ముఖ్యం కదా సార్, మనం పార్టీలో జాయిన్ అయిపోయాం సార్ అంటాడు. ఓన్లీ పార్టీ తగలయ్యా, ముందు పేరు చెప్పరా అంటే ఎంత అడిగినా సోది తప్ప పేరు చెప్పలేకపోయాడు. ఒరే అమ్మా నాన్న పెట్టిన పేరు చెప్పుకోలేని అడక్క తినే బతుకులు ఎందుకు వచ్చిన బతుకులరా అని చెప్పి ఇంకా వాళ్ళని బ్లాక్ చేసా. ఇప్పుడు నీ పేరు ఏం, ఇప్పుడు నీ పేరు ఏం పేరు? ఆదిత్య స్వామి. దమ్ము, దమ్ముతో చెప్పుకున్నాం అవునా? నేను రాధామనోహర్ దాస్, సన్ ఆఫ్ సత్యనారాయణ. మీ నాన్న పేరు ఏంటి? గోపాల స్వామి. అదే అలా చెప్పుకోగలం మనం. అవును స్వామి. సో మోస్ట్ అషేమ్డ్ రిలిజియన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ క్రిస్టియానిటీ అదనమాట. సరే, మొత్తానికి మనం వాడు ఏదో మీ ఫ్రెండ్ అన్నావు కదా, వాడిని ఒక ప్రశ్న అడుగు సరదాగా. అడిగాను స్వామి వాళ్ళని, వాడిని చాలా అడిగిన. చాలా చాలా ఓకే, చాలా ఓకే. ఒక ప్రశ్న నేను చెప్తా, అది అడుగు. ఏమిటా ప్రశ్న అంటే, రే బైబిల్ ఉంది కదా నీ దగ్గర అని అంటు ఉండే అంటాడు. వీళ్ళు వాడి ఇంటికి వస్తాడా లేదా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా? లేదు సార్, నేను అసలు వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడు పోలేదు. వాడు వస్తాడా పోనీ మన ఇంటికి? రాడు రాడు స్వామి. మరి ఏడ ఫ్రెండ్ వాడు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ స్వామి, స్కూల్ ఫ్రెండ్. కాకపోతే ఏమంటే బయట కలుసుకుంటాము. సరే, ఎక్కడన్నా కలిసినప్పుడు, ఈసారి ఫోన్ చేసినప్పుడు లేకపోతే వాళ్ళు కలిసినప్పుడు చెప్పు, రే ఇగో నీ దగ్గర బైబిల్ ఉంటే చెప్పు, ఈ లుచ్చా బైబిల్లో ఉన్న క్యారెక్టర్లకి, ఈ లుచ్చా బైబిల్లో ఉన్న పేర్లకి నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు, నేను రాసిస్తా సంతకం పెడతా, ఛాలెంజ్ నువ్వు చెప్పు. మా మా హిందూ దేవుళ్ళు అని విడగొట్టి మాట్లాడతావు కదా, మా హిందూ గ్రంథాల్లో ఉండే దేవుళ్ళకి ఆ పేర్లకి నీకు నీ ఫ్యామిలీకి నీ పూర్వీకులకి సంబంధం లేదు, చెప్పు చూస్తా. అలా చెప్పుకోమని ఒక్కని ఒక్కని ఒక్కనే సన్మానం చేద్దాం, ఒక్కనే ఒక్కనే. నీ పేరే సాంబశివ, యు ఆర్ వర్షిప్పింగ్ శివ. నీ ఇందన్న కూడా రఘుబాబు. అంటే నేను ఇక్కడ పాయింట్ ఏంటంటే, పొద్దున్న ఒక ఆయన ఏదో వీడియో నాకు పంపించారు, అంటే నా పేరు నా వీడియో నా ఫోటో ఇవన్నీ వాడుకుని బతికే బ్యాచ్ ఉంది. నేను ఎవడి పేరు చెప్పను, నేను ఎవడి ఫోటో వాడను, ఎవడి వీడియో వాడు నాకు అవసరం లేదు. సరే సార్, మనకి 4 పాయింట్లు మనం చెప్పేది, క్రైస్తవం లుచ్చా మతం, బైబిల్ లుచ్చా బుక్, యెహోవా సైకో గాడ్ జీసస్ దేవుడు గారు, 4 పాయింట్లే. సరే, నేనేదో క్వశ్చన్ నేనేదో వీడియో చేస్తే ఆ వీడియో మీద వాళ్ళు వీడియో చేసి ఆ కింద కామెంట్లో ఒరే లా కొడక ఇవన్నీ వాళ్ళ బైబిల్ లాంగ్వేజ్ అంతా వాడేశారు. ఎవరైతే ఆ వీడియో చేశాడో ఆ పెద్ద మనిషి వాటికి లైకులు కూడా కొట్టాడు. ఎందుకంటే మరి వాళ్ళ మతమే లా కొడకల మతం కాబట్టి. ఎందుకంటే బైబిల్లోనే చెప్పారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు అని యేసును ఉద్దేశించి అన్నారు. యేసు అందుకే వాళ్ళ అమ్మని ఎప్పుడూ అమ్మ అండవు, ఏంది అదే ఇలాంటి దాన్ని పుట్టానని.
నా నగరం ఎంతో క్లారిటీ లేదండి. సరే మొత్తానికి వీళ్ళకి చెప్పు రెండో పాయింట్ ఏమిటంటే, నా పూర్వీకుడు గొప్ప వాళ్ళని నేను గర్వంగా చెప్పుకుంటా, వాట్ ఈజ్ అబౌట్ యూ అని అడుగు. అంతే స్వామి, అడుగు అడుగుతాను అడుగుతాను. అలాగే ఇంకో పాయింట్ కూడా, అంబేద్కరు, భగత్ సింగు, అల్లూరి సీతారామరాజు, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, వీళ్ళందరూ మహానుభావులు. మా లెక్క ప్రకారం వీళ్ళంతా కూడా స్వర్గంలో ఉంటారు, వాట్ ఈజ్ అబౌట్ యూ అని అడుగు. అడుగుతాను సార్. అలా అడిగితే ఆడు ఏం చెప్తాడంటే, వీళ్ళందరూ మా ఓడి పార్టీలో జాయిన్ అవ్వలే కదా, మా ఓడి పార్టీలో జాయిన్ అయితేనే ఆడు, ఎందుకంటే లోకా 16 16లో కేకలేసాడు, ఏమని నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడిను, ఆ పార్టీలో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ ఏహోవా చిప్స్ ఫ్యాక్టరీ పెట్టాం దాంట్లో వేపిస్తాం. అరే తెల్ల లేస్తే ఈ వేపుడు తప్ప ఇంకేం పోగినా లేదో వీడికే. ఇప్పుడు నేను పాయింట్ ఏం చెప్పబోతున్నానంటే, భగవంతుడంటే శాంతాకారం ఫస్ట్ పాయింట్. వీడు మీరు కానీ నా మాట వినకపోతే నా మనస్సు మీ ఎందు అసహ్యపడును అంటాడు. అసలు అసహ్యమనే క్వాలిటీ ఉన్న లుచ్చగాడు గాడ్ ఎలా అవుతాడు? అసలు ఆ క్వాలిటీయే ఉండకూడదు, అసహ్యమనే క్వాలిటీయే వాడి దగ్గర ఉండకూడదు. మేము బెంగాల్లో చెప్తాం, పరమా కారుణ పహుదు ఈ జానో నీ తాయి గౌరచంద్ర సభావతారో సరశీరో మని కేవల ఆనంద కంద కేవల ఆనంద కంద. జస్ట్ భగవంతుడు అంటే ఆనందపు స్వరూపం, ఆనందపు ముద్ద. ఇప్పుడు అందుకే చూడు కృష్ణుడు ఏ ఫోటో అన్నా చూడు ఏ విగ్రహం అన్నా చూడు నవ్వుతూ ఉంటాడు. ఎప్పుడు ఏంటి గుడికి వెళ్ళేసి అలా చూస్తూ ఉన్నా కూడా పీస్ఫుల్గా ఉంటుంది. నువ్వు గమనించు కృష్ణుడు విగ్రహం అయినా ఫోటో అయినా ఏంటి రాక్షస సంహారం చేస్తున్నప్పుడైనా రథం తోలుతున్నప్పుడైనా శిశుపాలుడు నోటికొచ్చినట్టు వాగుతున్నప్పుడైనా ఆయన ఫేస్ ఎలా ఉంటుంది? శాంతాకారం, జాయ్ఫుల్ స్మైల్. అందుకే రాముడికి ఏం పేరు? పూర్వభాషీచ రాఘవ అంటారు. అంటే ముందు నవ్వి తర్వాత మాట్లాడతాంట. అవును స్వామి. స్మిత భాషీ అంటే నవ్వి మాట్లాడతాంట, స్మిత పూర్వ భాషి. సరే మొత్తానికి ఈ క్రైస్తవం ఎవరిని తయారు చేస్తుందంటే దేశ వ్యతిరేకుల్ని తయారు చేస్తుంది. నెంబర్ వన్, అవును స్వామి. ఇంతకీ నన్ను వాళ్ళు లాగొడక అది ఇది అని బూతులు పెడితే ఆ వీడియో కింద నేను నాకు తిరుపతిలో బాగా తెలిసిన క్రైస్తవుడు ఒక ఆయన ఉన్నారు, పేరు శ్రీహరి, ఊరు రాజంపేట. సో ఆయన తిరుపతిలో ఉంటారు, టీచరు, మన ఇంటికి కూడా వచ్చారు 2 ఏళ్ల క్రితం. ఆయన ఏదో ఫ్రూట్స్ స్వీట్స్ చేస్తే నేను మన కృష్ణుని పెట్టి ఆయనతో కూడా తినిపించాను. తిన్నాడు స్వామి? మరి తినపతి ఎలా ఇక్కడ ఉన్నది ఎవరు? కరెక్ట్ స్వామి, ఇక్కడ ఎవరుంది? సరే పాయింట్ ఏమిటంటే ఆయనకి పెట్టాను, ఏమంటే ఇలా చూసారా బైబిల్ భాష ఎంత బాగుందో, ఈ లుచ్చమతం ఎలాంటి వాళ్ళని తయారు చేస్తుందో చూడండి, వీళ్ళ నాన్న మంచోళ్ళే, వీళ్ళ తాత ముత్తాతలు మంచోళ్ళే, కేవలం ఈ లుచ్చా బైబిల్ వల్ల కదా వీళ్ళు ఇంత దిగజారి ఒరే లా కొడక ఎన్ని పదాలు వాడుతున్నారు. నేను వాళ్ళకేమి డబ్బులు ఎగ్గొట్టలేదు, వాళ్ళనేమి నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కాదు, కేవలం ఓ పుస్తకం, అది పనికిమాల పుస్తకం, ప్రపంచంలో 52 దేశాల్లో బ్యాన్ చేయబడ్డ పుస్తకం, ఎన్నోసార్లు మార్చి రాయబడ్డ పుస్తకం. ఆ పుస్తకాన్ని నేను విమర్శిస్తే ఆ పుస్తకంలో క్యారెక్టర్లకి ఈ దేశానికి ఏ సంబంధం లేకపోయినా ఆ క్యారెక్టర్లు కొన్నింటిని నేను వ్యతిరేకిస్తే వీళ్ళు కనబడే నన్ను ఇన్ని బండబుద్ధి దొరుకుతున్నారు సార్ లుచ్చామతం అని నేను ఆయనకి కామెంట్ పెడితే, అయ్యో గురూజీ మీరు మీ ధర్మం కోసం ఇన్ని మాటలు పడుతున్నారో అని ఆయన బాధగా మెసేజ్ పెట్టాడు. నేను అన్నాను పర్లేదు సార్, నన్ను తిడితే నేనేం బాధపడను, ఎందుకంటే నేను భగవద్గీతను చదివిన వాడిని, నాకు తిట్టినా ఒకటే పొగిడినా ఒకటే. భగవద్గీతలో 12వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పినట్టు ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ దట్, కానీ నేను బాధపడేది ఏమిటంటే వీళ్ళందరూ మనుషులు కాకుండా ఇలా దిగజారిపోతున్నారు. మనుషులు అయితే బాగుంది, ఇది ఒకటే నా కోరిక, నా అంతకుమించి ఏం లేదు. ఐ వాంట్ టు సీ యాజ్ ఏ హ్యూమన్స్. ఇప్పుడు వాళ్ళు మనిషి అనే స్థితి నుంచి దిగజారిపోతేనే కదా అలాంటి భాష వాడగలరు, అంత దేశం పెట్టుకోగలరు. కలిప్రభావం కలి అంటే ఎవరో కాదు, ఏహోగడే. ఎగ్జాక్ట్లీ స్వామి, అంతే. ఏ డౌట్ ఏం లేదు, కలి అంటే ఏహోగడే. ఎందుకంటే
కలి ఎవరికి పుట్టాడో మనకి పురాణాల్లో ఉంది. వీడు అలాంటి వాడే. ఎందుకంటే వీడు ఏమంటాడంటే నన్ను సూత్య సస్తం అంటాడు వీడు. మామూలుగా దేవుడు అంటే సూత్య ఆనందపడిపోతాం మనం. వీళ్ళ బుక్కులు కూడా ఎవరిస్తానికి వాళ్ళు రాసుకోవచ్చు. అది వ్యాపారం నాన్న. ఎవడ వ్యాపారం ఆడిది, ఎవడ వ్యాపారం ఆడిది. నాన్న మనం మళ్ళీ మాట్లాడదాం. నేను స్వామి చాలా సంతోషంగా ఉంది స్వామి. చాలా 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 సంతోషం. వెరీ హ్యాపీ నాన్న. నాలుగో తారీఖు నుంచి రామాయణం, ఒకటో తారీఖు నుంచి కీర్తనలు కార్యక్రమం మన లైవ్లో. హరే కృష్ణ. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది స్వామి. సంతోషం నాన్న, సంతోషం నాన్న, సంతోషం స్వామి. అలాగే ఒక కృష్ణ అని ఒక బ్లైండ్ అబ్బాయి ఉన్నాడు స్వామి. వాడు మొన్న కరెంటు బిల్లు పీకేశారంటే నేను వెంటనే 1,000 రూపాయలు పంపించాను వాడికి. వాడికి నేను వాడి నెంబర్ ఇస్తాను. అప్పుడప్పుడు వాడిని మాట్లాడుతూ ఉండు, వాడి సపోర్ట్ చేస్తూ ఉండు. వాడు కుర్రవాడు, చదువుకుంటున్నాడు. అలా చాలాసార్లు చేసాం మనం. వాడికి ఒక సెల్ కొని పెట్టాను. ఏవో మనం చేయగలిగి చేస్తున్నాం. అయితే వాడు కాస్త టచ్లో ఉంటే వాడికి సపోర్టివ్గా ఉండు. నానా వాడి నెంబర్ పెడతాను. నానా వాట్సాప్లో మెసేజ్ పెడతాను. నానా నానా హరే కృష్ణ. నానా హరే హరే కృష్ణ స్వామి. హరే కృష్ణ. నానా రేపే ఏకాదశి స్వామి. రేపు ఉపవాసం ఉంటాను. నానా హరే కృష్ణ. హరే కృష్ణ.